నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో అక్షయ పాత్ర సెంట్రల్ కిచెన్ ని ప్రారంభించిన సీఎం జగన్. కొలనకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రానికి భూమి పూజ. ఇరువురి సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి. వాలంటీర్లను అడ్డుపెట్టి సర్పంచ్ల అధికారాలను తొలగిస్తున్న వైఎస్పీ ప్రభుత్వం. అన్నా అంటూనే అధికారాలను వేధిస్తున్న జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు. వ్యంగ్యంగా మాట్లాడబోయి అబాసు పాలవుతున్న చంద్రబాబు. రాజకీయ నేతలు విమర్శలు చేయాలంటే ఆధారాలు తప్పనిసరి. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం. వైసీపీ పాలనలో ప్రచారం తప్ప అభివృద్ధి లేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్ మోడీ జనరంజక పాలన అందిస్తున్నారని కన్నా వెల్లడి. గుంటూరులో సఫాయి కర్మచారుల నేషనల్ కమిషన్ మెంబర్ పర్యటన. విశేష సేవలు అందిస్తున్న సఫాయి కర్మచారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు ఆదేశం. స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్. నగరంలో 15, జిల్లాలో 40, రాష్ట్రంలో 495 పాజిటివ్ కేసుల నమోదు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ సెంట్రల్ కిచెన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడి నుంచి తయారు చేస్తారు. ఒకేసారి 50,000 మందికి ఆహారం తయారు చేసే అత్యాధునిక సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఇస్కాన్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసింది. అక్కడ తయారైన వంటలను సీఎం జగన్ రుచి చూశారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి ప్రచార ఆర్పాటం తప్ప అభివృద్ది, ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ది పనులు సర్వేగంగా సాగుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ మేరకు లాల్పురంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని నిధులు పూర్తి స్థాయిలో ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన నిదర్శనమని ఆయన వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్దిపై ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ది పనులకు కేంద్రం నిధులను పెద్ద ఎత్తున ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయా ప్రాజెక్టులకు భూములను కూడా ఇవ్వలేకపోతుందని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో నిన్న నితిన్ గడ్కరీ గారు ప్రారంభించినటువంటి 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో అనేకం పూర్తయినాయి. కొన్ని రానున్న సంవత్సరంలో పూర్తి కాబోతున్నాయి. ఒక్క పర్యటనలోనే 51 జాతీయ రహదారుల్ని దాదాపు 22,000 కోట్ల బడ్జెట్తో ప్రారంభించడమే కాకుండా వేగవంతమైనటువంటి అభివృద్ధిని కనిపిస్తోంది అని చెప్పారు. 3,200 కోట్ల రూపాయలు మంచినీటి కుళాయి ద్వారా మంచినీటి సదుపాయానికి. మన రాష్ట్రం అంతా మరి వాటర్ సప్లై బాగుందా? లేదు. అనేక ప్రాంతాల్లో ఇక్కడ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య, ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో తాగునీటి సమస్య, క్వాలిటీ సమస్య, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా కేవలం 10% ఇళ్ళకే మంచినీటి సదుపాయం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. ఒక్క రూపాయి కూడా 3,200 కోట్లలో తీసుకోలేదు. అదేవిధంగా మిర్చి రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో వారంలోగా ప్రభుత్వం ప్రకటన చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. అయితే చంద్రబాబు మాత్రం జనసేనను వన్ సైడ్ లవ్ చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ఆయన తెలిపారు. తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే వారికి ఉపశమనం కలిగించేలా వారికి వెంటనే చర్యలు తీసుకోవాలి. 1,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. సో కాబట్టి
వెంటనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని ముఖ్యమంత్రి కూడా దీనిపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వెంటనే ఆర్థిక సహాయం వారికి చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ ఆరాటపడుతోంది ఉబలాటపడుతోంది మరి కవింపు చర్యలు కూడా దిగింది కానీ వన్ సైడ్ ఈ యాక్టివిటీ వన్ సైడ్ లవ్ అనేది ఆయనే అప్పుడే స్వయంగా జనసేన నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజల్ని అయోమయంలో నెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన. ఇది బీజేపీని జనసేనని అప్పుడు ఒకసారి ఇక్కడ కలపాలి అక్కడ కలపాలి అని చెప్పి మమ్మల్ని ప్రత్యామ్నాయంగా మేమిద్దరం ఎదుగుతామేమో అన్న ఆలోచన భయం కలిగిన పార్టీలు చేసేటువంటి ఒక పాత పద్ధతి రాజకీయం. వీళ్ళు కొత్తదనం కూడా ఏం లేదు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు ధారా సాంబయ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి కొలనుకొండలో 70 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హరే కృష్ణ గోకుల క్షేత్రంకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం కానున్నాయి. సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించేందుకు కళాక్షేత్రం, యువత కోసం శిక్షణ కేంద్రం, యోగా ధ్యాన కేంద్రాలను నిర్మించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీరంగనాథరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఇస్కాన్ ప్రతినిధులు మధు పండిత దాస్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ పంచాయతీ ఎన్నికలు ఇంత అధ్వానంగా జరగలేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2వ రోజు సర్పంచ్ల అవగాహన సదస్సు జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. సర్పంచ్ పదవులు శాశ్వతం కాదని, స్థానిక సంస్థలు శాశ్వతమని అన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ అన్ని సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్దికి కృషి చేస్తారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక తాను చెప్పిందే వాలంటీర్ చేస్తారని, వాలంటీర్లు ఏది చెబితే అది సర్పంచులు చేయాలనే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా వాలంటీర్లనే సర్పంచ్, వార్డు సభ్యులుగా పెట్టుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సర్పంచులు తమ హక్కులను పొందేందుకు పోరాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. దేశ స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, గ్రామ స్థాయిలో సర్పంచ్, ఈ ముగ్గురికే చెక్ డ్రాయింగ్ పవర్ గాని నిర్ణయాధికారాలు ఉన్నాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈరోజు గ్రామ సర్పంచ్ అధికారాలని కైవసం చేసుకుని ఇష్టానుసారంగా నువ్వు వాలంటీర్లు పెట్టావు, సచివాలయం పెట్టావు. ఏంటా సచివాలయం? నేను ఆలోచించాను ఒకప్పుడు సచివాలయం. నేను ఆలోచించిన సచివాలయం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో సెక్రటరియేట్ ఏ విధంగా అయితే అన్ని పనులు సమన్వయం చేస్తారో కేంద్రం రాష్ట్రం అన్ని పనుల్ని, గ్రామ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీలో సమన్వయం జరగాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సర్పంచ్ పరిధిలో గ్రామ పరిధిలో తేవాలని నేను ఆర్డర్స్ ఇష్యూ చేశాను. అవి అమలయ్యాయి. మళ్ళా రాజశేఖరుడు తీయేశాడు. ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చి మొత్తం మీకు అధికారాలు లేవు, నాకే అధికారాలు ఉన్నాయి, నా వాలంటీర్లు ఏం చెప్పారో నేనేం చెప్తే వాలంటీర్లు చేస్తారు. మీరు ఉత్సవ విగ్రహాలు కమ్మంటే ఎందుకు మీరు పోటీ చేశారు? ఆ వాలంటీర్లే సర్పంచ్లుగా పెట్టుకోవచ్చు, వాళ్లే వార్డు మెంబర్లుగా పెట్టుకోవచ్చు. వార్డు మెంబర్లు ఎన్నుకున్నారు, సర్పంచ్ ఎన్నుకున్నారు, మీరు కూడా దేనికోసం వచ్చారు? పరువు కోసం వచ్చారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుందని మీరు పోటీ చేసి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వస్తే అక్కడ కూడా చాలా జరిగాయి, మీరు చూసారా? నిన్నే చెప్పాను నేను. నా జీవితంలో ఎప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు ఇంత అధ్వానమైన పరిస్థితులు ఎక్కడా జరగలేదు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2,02,774కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 23,15,525 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శుక్రవారం 40 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2,02,774కి చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,276గా ఉంది. 40 కేసులు నమోదు కాగా నగరంలోనే 15 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో మంగళగిరి 3,
పెదకాకాని 1, ప్రతిపాడు 2, రాజుపాలెం 1, తాడేపల్లి 2, మాచవరం 1, చిలకలూరుపేట 3, నరసరావుపేట 3, వెనుకొండ 2, నగరం 2, పొన్నూరు 3, రేపల్లె 1, చుండూరు 1 కేసు నమోదైంది. అదే విధంగా రాష్ట్రంలో 495 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 23,15,525కు చేరింది. 22,92,396 మంది డిశ్చార్జ్ కాగా 8,421 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,708గా ఉంది. 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సజ్జల అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. వివేకానందరెడ్డి కేసులో సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేరన్నారు. గుండిపోటు అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. బాడీ అక్కడ దొరికింది, అప్పుడు కాకపోతే గంట కన్నా అది మర్డర్ అనేది ఎలాగో తెలుస్తుంది. గుండెపోటు అనేది ఒకవేళ మాట వచ్చినంత హౌ డస్ ఇట్ చేంజ్ ది ఇన్వెస్టిగేషను ఆర్ మర్డర్ ఆస్పెక్ట్ను ఇన్వెస్టిగేషను ఏం చేయగలదు, ఏ రకంగా దాన్ని మారుస్తుంది? ఈ ఆలోచన ఈ మాత్రం ఇంగితం చిన్నపిల్లాడికైనా ఉంటుంది. నేను చంద్రబాబు గారు ఇవన్నీ చూస్తారనుకోవట్లా, ఇవి వాస్తవాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఇవి సిబిఐ ఎట్లా మిస్ అయ్యిందని మేము అడిగితే ఇవి వాస్తవాలు కాదో చంద్రబాబు గారు సెలవు చూసుకొని మీరు మాట్లాడుతున్నది వాస్తవం కాదు, ఇగో ఈ సిబిఐ మాట్లాడిందే వాస్తవం అంటూ మమ్మల్ని అటాక్ చేస్తే, పార్టీని అటాక్ చేస్తే ఒప్పుకుంటాం. నువ్వు దీన్ని ఏమనకుండా మా సిబిఐ అనింది కదా, ఇక్కడ ఏదో కాగితం వేసింది కదా అంటే మీ సిబిఐనే ప్రశ్నిస్తాను. సఫాయి కర్మచారి నేషనల్ కమిషన్ మెంబర్ పీపీ వావా ఈరోజు గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు సఫాయి కర్మచారీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టరేట్లో సమీక్షించి వారి సంక్షేమం కోసం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సఫాయి కర్మచారీల సంక్షేమం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేషనల్ సఫాయి కర్మచారి కమిషనర్ మెంబర్ పీపీ బావా ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన సఫాయి కర్మచారీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఇందులో భాగంగా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మిక సంఘాలు, సొసైటీల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం పీపీ బావా మాట్లాడుతూ సమాజంలో సఫాయి కర్మచారీలు చేస్తున్న సేవలు అందరికి ఆదర్శమని చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి జీవితాలను త్యాగాలు చేస్తూ విధులను నిర్వహిస్తుండడం గర్వంగా ఉందన్నారు. అలాంటి సఫాయి కర్మచారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆయా వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా విరివిగా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అరే అమారా ఫండ్ మే దట్ ఇస్ ఐసోలేటెడ్ స్పెసిఫైడ్ ఐటమ్స్ ఆర్ దేర్ నియర్లీ ఎనీ బిజినెస్ యూ క్యాన్ రన్ ప్రైమరీ సెక్టర్ మే యూ క్యాన్ వెరీ స్టార్ట్ డైరీ ఫార్మింగ్ ఓర్ పిగరీ ఓర్ పౌల్ట్రీ ఓర్ గోట్ రేరింగ్ దట్ ఇస్ ప్రైమరీ సెకండరీ మే సమ్ ఎనీ బిజినెస్ సమ్ అదర్ స్పాట్ ఆఫ్ బిజినెస్ థర్డ్ టెర్షియరీ సెక్టర్ మే బిజినెస్ యూ క్యాన్ స్టార్ట్ సపోజ్ యూ వాంట్ టు స్టార్ట్ అన్ ఆయిల్ మిల్ ఆర్ యూ వాంట్ టు హావ్ సమ్ అదర్ బిజినెస్ మిల్. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రాజకుమారి, నగర కమిషనర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రమౌళి నగర్లోని కార్యాలయం నందు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వాల్లూరి జయప్రకాష్ నారాయణ, బీజేపీ జిల్లా అధ్యకులు పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ రాష్ట మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ భవన నిర్మాణ కార్మికులకు ఈశ్రమ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ జనరంజక పాలనతో దేశం పురోభివృద్దికి బాటలు వేస్తుందన్నారు. లాక్డౌన్లో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రధాని మోడీ ఈశ్రమ కార్డులను ప్రవేశపెట్టారని, ఇన్సూరెన్స్ చేయడం జరిగిందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలు
కరోనా కష్టకాలంలో పడిన ఇబ్బందుల నేపథ్యంలో ఈ శ్రమ కార్డులను కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆశయం ప్రతి ఒక్క పేదవాడికి అన్ని ఫలాలు అందాలన్నదే ఉద్దేశమని తెలిపారు. దేశంలో ఎక్కడైనా ఈ శ్రమ కార్డులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆ రోజున గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద వారికి రేషన్ ఇచ్చే దాని విషయంలో అయితేనేమి, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద వలస కార్మికులకి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం అయితే పాటు పార్టీలు కూడా ఆదేశించడం జరిగింది. వలస కార్మికులకి వీరందరూ కూడా వారిని గుర్తించి వారికి కావాల్సినటువంటి రేషన్ కానీ చెప్పులు కానీ బట్టలు కానీ మందులు కానీ అనేక రకాలుగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఇంకా ముందు రాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ శ్రమ్ కార్డుల్ని మరి ఈ వలస కార్మికులకి అసంఘటిత కార్మికులకి ఇచ్చుంటే ఆ కార్డులు తీసుకొని ఎక్కడికైనా వాళ్ళు భారతదేశంలో వన్ నేషన్ వన్ కార్డు అనేటువంటి సిద్ధాంతం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈ శ్రమ్ కార్డులు ఉంటే ఎక్కడికైనా వాళ్ళకి ఈఎస్ఐ ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళకి ఎక్కడికైనా కూడా రేషన్ పొందేటువంటి అవకాశాలు కానీ అనేక రకాలైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావంతో ఈరోజున ఈ శ్రమ్ కార్డును ఇష్యూ చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్దండరాయిని పాలెం రైతులు మహిళలు చేస్తున్న దీక్షలు 794వ రోజుకు చేరాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ రైతులు నినదించారు. 5 కోట్ల ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతిని సాధించి తీరుతామని రైతులు స్పష్టం చేశారు. అపార్ట్మెంట్ నిర్మాణం కింద రావాల్సిన 3 లక్షల రూపాయలు కోరుతూ శ్రీనివాసరావు తోట 9వ లైన్లో ధర్నా జరిగింది. సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ఆదిని కల్సన్ ఆధ్వర్యాన మేస్త్రి చింతల శ్రీను ఇతర కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. జీపీఆర్ అపార్ట్మెంట్ బిల్డర్ పూర్ణచంద్రరావు అదనపు నిర్మాణ పనుల క్రింద మేస్త్రి శ్రీనుకు 3 లక్షలు ఇవ్వాల్సి ఉండగా నేటికి స్పందించడం లేదని నికల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిల్డర్ మేల్కొని నగదు ఇవ్వాలని కోరారు. దండు పూర్ణచంద్రరావు అనే బిల్డరు శ్రీనివాసరావుపేట 9వ లైన్లో అపార్ట్మెంట్ కట్టించారు. అపార్ట్మెంటు మాజేటి ద్వారకా అపార్ట్మెంటు చిత్తం శ్రీనివాస్ ద్వారా మేస్త్రి ద్వారా కట్టించాడు. అయితే పనిచేసే క్రమంలో అగ్రిమెంట్ అయితే రాసుకోవడం జరిగింది. పనిచేసే క్రమంలో పుట్టింగ్లో మాత్రం 10 అడుగుల్లో దీవాల్సి ఉంది, 14 అడుగుల్లో తెగింది. ఇది తెగిందండి, ఇది ఎక్కువైంది, మాకు నష్టం జరుగుద్దని మేస్త్రి చెప్పినప్పటికీ నీ కష్టార్జితం మేమేమి వదిలిపెట్టము, నీకు ఇస్తాము, మీరు చేయండి అన్నారు. భరోసా మీద చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత 3 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ 3 లక్షలు ఇవ్వమంటే నీ దిక్కున్న చోట చెప్పుకోపోమని బెదిరించే పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి కూలీలకు చిత్తం శ్రీనివాసరావు డబ్బులు ఇవ్వాలి. దండు పూర్ణచంద్రరావు గారు ఉండి ఈ పని చేయంబా నీ మధ్య నా మధ్య రాతపోతలు ఎందుకులే అని చెప్పేసి పని చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత పని అయిపోయింది, డబ్బులు అడిగితే నేను ఇవ్వను, మీకు దిక్కునోడు చెప్పుకోమనటం జరిగింది. అట్లేంటండి అట్లా అంటారు, నేను ఫస్ట్ పని చేశాను, పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అని అంటే నీకేం డబ్బులు ఇవ్వాలి, నేను ఇచ్చే పని లేదు, నేను అని చెప్పిన పరిస్థితిలో సిఐటి యూనియన్ వాళ్ళకి సంప్రదించాల్సి వచ్చింది. అమరావతి రోడ్ను కలిసే డొంక రోడ్ రాళ్లు గోతులతో అధ్వానంగా మారింది. నిత్యం అటుగా పయనించే ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. అరండలపేట 4వ లైన్ నుండి అమరావతి రోడ్డును కలిసే డొంక రోడ్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణ పనులు, పైప్ లైన్ ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఆధునీకరణ పనులు మందగించాయి. అరండలపేట 4వ లైన్ నుండి టాగూర్ బొమ్మ వరకు డివైడర్ కు ఒక పక్క రాళ్లు రెప్పలతో రోడ్డు అధ్వానంగా మారింది. అలాగే టాగూర్ బొమ్మ నుండి శ్రీనగర్ వరకు పూర్తిగా రోడ్డు రాళ్లు రప్పలు గోతులతో వాహన చోదకులకు నరకం చూపిస్తోంది. ఇక వర్షం వస్తే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటికైనా డొంక రోడ్డుకు మోక్షం కల్పించాలని స్థానికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఓల్డ్ క్లబ్ రోడ్ లైఫ్ హాస్పిటల్లో 7 ఏళ్ల బాలుడికి అరుదైన ఆపరేషన్ నిర్వహించి సక్సెస్ సాధించారు.
తీవ్ర తలనొప్పి ఫిట్స్ తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన యోగేంద్ర అనే బాలుడికి లైఫ్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ లింగారెడ్డి ఆధ్వర్యాన వైద్య బృందం తలనేరాలు చిట్లి ఉన్న బాలుడికి చేతి నేరాలతో ఆధునిక టెక్నాలజీ ద్వారా సర్జరీ నిర్వహించి సక్సెస్ సాధించారు. వారిని హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవీంద్ర, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ జయరామ్ కృష్ణ, మేనేజర్ రవికిషోర్ అభినందించారు. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. పేషెంట్ కి సబ్అరాక్నాయిడ్ హెమరేజ్ అంటారు. తనకు వచ్చిన అంటే ఏంటంటే రక్త బ్రెయిన్ లో ఉన్న రక్తనాణం ఒకటి చిట్లి దాని నుంచి రక్తం బయటకు వచ్చింది అనమాట. ఇదివరకు వరకు ట్రీట్మెంట్స్ ఎలా ఉండేవి అంటే పుర్రెని ఓపెన్ చేసి దాని క్లిప్ అని ఒకటి వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం దీన్ని బట్టి కాయిలింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే చేతిలో ఒక చిన్ని 2 మిల్లీమీటర్ల చిన్ని హోల్ పెట్టి రేడియల్ ఆర్టరీలో దాని నుంచి వెళ్ళి కాయిలింగ్ అనేది చేస్తాం. అది ఒక 30 మామూలుగా ఈ సబ్అరాక్నాయిడ్ హెమరేజ్ అనేది కూడా 30 ఏళ్ళు 20 ఏళ్ళన్నా ఉంటాయి అన్నమాట. వచ్చే పేషెంట్స్కి 100లో 1కి వస్తూ ఉంటుంది. ఇది కూడా అంటే ఈ ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన కంప్లీట్గా అయిపోయిందని కాదు, తన్ని బాగా క్లోజ్గా ఫాలో అప్ అవుతాము. నెక్స్ట్ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ అప్పుడప్పుడు మళ్ళీ కొన్ని వస్తూ ఉంటాయి. దాన్ని కూడా కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ కానీ ఆ డివైజెస్ కానీ అన్నీ ఇక్కడ లైఫ్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇదంతా కూడా ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ హెల్ప్ ద్వారా చేయడం చాలా. ఎస్ఈబిసిఐ మారయ్య బాబు మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది పేకాట ఆడుతున్న పేకాట రాయులను, వారి వద్ద నుండి 21,110 రూపాయల నగదును, 6 సెల్ఫోన్లను, 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ క్యాడర్ కు ఒక్కరోజు విద్యా వైజ్ఞానిక తరగతులు నిర్వహించారు. నగర కార్యదర్శి ఎం కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ తరగతులకు ముందుగా స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదం ఉన్న ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆల్ ఇండియా గర్ల్స్ కమిటీ మెంబర్ షేక్ నాగుర్బీ ఆవిష్కరణతో ప్రారంభించారు. ప్రభుత్వ విధానాలు, విద్యారంగంపై ప్రభావం అనే అంశంపై కె నళినీకాంత్, ఎస్ఎఫ్ఐ విశిష్ట నిర్మాణం అనే అంశంపై పి మనోజ్ కుమార్ బోధించారు. ఎస్ఎఫ్ఐ విశిష్టత నిర్మాణం అనే అంశంపై పి మనోజ్ కుమార్ బోధించారు. ప్రజల ఇంటి ముంగిటినే ప్రభుత్వ మరియు ఇతర సేవలను అందజేయుచు ప్రజలకు జవాబుదారీగా ఉండే గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ది విద్యా సహాయకులకు జేసీ చేతుల మీదుగా నోకియా మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు అందజేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.